నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ దిక్సూచి. మీరు మీ ఇంటర్మీడియట్ చదువులు పూర్తి చేశారా? మీ ఎంసెట్ ర్యాంక్తో మీరు అసంతృప్తిగా ఉన్నారా? బీటెక్ చదివే విషయంలో గందరగోళంగా ఫీల్ అవుతున్నారా? బీటెక్ చదివేటప్పుడు మీరు నెలకు కనీసం 25,000 సంపాదించగల ఎంపిక ఉందని మీకు తెలుసా? ఇది మీకు ఆకర్షణీయంగా అనిపిస్తే 4 సంవత్సరాల డిగ్రీని పూర్తి చేసేటప్పుడు మీరు 3 సంవత్సరాల పని అనుభవాన్ని కూడా పొందగలరని తెలుసా? మరిన్ని వివరాలు తెలియజేయడానికి ఎవరెస్ట్ గ్లోబల్ కన్సల్టింగ్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ కందుల గోవింద్ గారు, అలాగే డాక్టర్ స్వప్న గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. గుడ్ ఈవినింగ్ మేడం. ఆల్ ది ఏబిఎన్ వ్యూవర్స్ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. ఓకే సార్, ముందుగా ఎవరెస్ట్ గ్లోబల్ కన్సల్టెన్సీ గురించి చెప్పండి సార్ ప్రేక్షకులకి. ఈ ఎవరెస్ట్ గ్లోబల్ కన్సల్టింగ్ సర్వీసెస్ అనేది మేము గత కొన్ని సంవత్సరాలుగా స్టూడెంట్స్కి అబ్రాడ్ ఎవరైతే వెళ్తారో వాళ్ళకు ఒక సర్వీస్ మోటోలో చేయాలని చెప్పిన దృక్పథంతో దీన్ని స్థాపించడం జరిగింది. మా యొక్క సంస్థ ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యి ఎంఎస్ చేయటానికి కానీ, లేకపోతే ఎవరన్నా ఇంటర్మీడియట్ నీట్ రాసి క్వాలిఫై అయ్యి నీట్ రాసి క్వాలిఫై అయిన తర్వాత ఎంబీబీఎస్ చేయాలనుకుంటే మేము ఫిలిప్పీన్స్, సెంట్రల్ అమెరికా, కజకిస్తాన్ ఈ దేశాలను కూడా పంపించడం జరుగుతుంది. అంతేకాకుండా అతి ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఎంసెట్తో సంబంధం లేకోకుండా ఇంటర్మీడియట్లో 60% మార్క్స్తో స్టూడెంట్స్ ఎవరైతే మా దగ్గరికి రావడం జరుగుతుందో వాళ్ళకి ఫిలిప్పీన్స్లో ఒక అంతర్జాతీయ విద్యా వ్యవస్థను అలవాటు చేస్తూ ఉపాధితో పాటు స్టూడెంటు చదువుకునే విధంగా మేము చేయటం కోసం అని చెప్పి మా సంస్థ ద్వారా ఇంజనీరింగ్ విద్యార్థుల్ని పంపించడం జరుగుతుంది ఫిలిప్పీన్స్. అంతేకాకుండా డిగ్రీ కానీ మిగతా ఏ కోర్సు అయిపోయినా కానీ అబ్రాడ్ పోయి ఆ యొక్క సర్వీసెస్ మేము అందించడం కోసం అని చెప్పి అనే దృక్పథంతో ఈ సంస్థను స్థాపించడం జరిగింది, ఎవరెస్ట్ గ్లోబల్ కన్సల్టింగ్ సర్వీసెస్. సార్, అయితే అంతకుముందు అంటే ఫారెన్లో ఎంబీబీఎస్ చేయడానికి చాలామంది స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండేవాళ్ళు, ఇప్పుడు క్రమంగా అంటే అది దానిలో చాలా మార్పు కనిపిస్తుంది సార్. అంటే ఇప్పుడు బీటెక్ చేయడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, సో ఎందుకంటారు ఈ మార్పు రావడానికి కారణాలు ఏంటి? మీరు చెప్పినట్టు ఇంతకుముందు మనం మన యొక్క ఇండియా నుంచి విదేశాలకు పోవాలంటే ఎంఎస్ చేయటానికో లేకపోతే ఎంబీబీఎస్ చేయటానికో పోవటం జరుగుతుంది. కానీ ఇంజనీరింగ్ కాన్సెప్ట్ అనేది ఓన్లీ మన భారతదేశంలో మన భారతదేశంలో కంప్లీట్ చేయటం జరుగుతుంది. కానీ ఈ కొత్త పద్ధతి ద్వారా ఈ యొక్క ఇంజనీరింగ్ అనే కాన్సెప్ట్ అనేది ఏదైతే ఉందో ఫిలిప్పీన్స్లో ఎఫ్సిపిసి కాలేజ్ అనే ఒక కాలేజీ ఈ యొక్క ఆఫర్ చేయటం జరుగుతుంది ఇంజనీరింగ్ని. అంతేకాకుండా ఈ కాలేజ్ ఏదైతే ఉందో ఎఫ్సిపిసి కాలేజీలో చదివే ఇంజనీరింగ్ కోర్సును చదివే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో దీని ద్వారా చదువుతో పాటు ఉపాధి, అంతేకాకుండా చదువు అయిపోయిన తర్వాత కాలేజే కంపల్సరిగా 100% ప్లేస్మెంటు చేయటం జరుగుతుంది. అందుకోసం మీరు భారతదేశంలో ఎక్కడ ఏ కాలేజీలో చదివినా కానీ 100% జాబ్ ఆపర్చునిటీ కల్పించడం అనేది ఉండదు. కానీ ఇక్కడ ఫిలిప్పీన్స్లో ఉన్న ఎఫ్సిపిసి కాలేజీ స్టడీ కంప్లీట్ కాగానే విద్యతో పాటు జాబ్ ఎక్స్పీరియన్సు, అంతేకాకుండా 100% ప్లేస్మెంట్, మంచి ప్లేస్మెంట్తో, అదే కాకుండా ఈ యొక్క ప్లేస్మెంటు అమెరికాలో కానీ, కెనడాలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, యూకేలో కానీ అందించడం జరుగుతుంది. అందుకోసం ఇది బెస్ట్ ఇంజనీరింగ్ కోర్సు ఇన్ ద వరల్డ్. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఉన్న ఈ తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, భారతదేశంలో ఉన్న ఏదైతే స్టూడెంట్స్ ఉన్నారో ఇంజనీరింగ్ చేయాలనే కాన్సెప్ట్తో ఉన్నారో వాళ్ళందరూ కూడా మా యొక్క సంస్థ దగ్గరకు వచ్చినట్టయితే మేము ఫిలిప్పీన్స్లో ఇంజనీరింగ్ చేయించి అంతర్జాతీయ ఉపాధిని కల్పించడం జరుగుతుంది మా సంస్థ ద్వారా. సరే, అయితే ఇండియాలో బీటెక్ చేయడానికి అలాగే ఫిలిప్పీన్స్లో బీటెక్ చేయడానికి అంటే ఈ రెండింటి మధ్యలో సిలబస్లో ఏమన్నా తేడాలు ఉంటాయా సార్? దీని గురించి చూసుకున్నట్లయితే మేడం, మొత్తం కూడా ఇంజనీరింగ్ అనేది మన భారతదేశంలో ఇంజనీరింగ్ చేస్తున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మన భారతదేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం కూడా బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టాన్ని ఫాలో కావడం జరుగుతుంది. ఈ బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా టీచరు ఒక లెసన్ని వివరించిన తర్వాత, ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత టీచర్కి ఆ పాఠ్యాంశానికి సంబంధించిన విషయాన్ని స్టూడెంట్కి అందించడం జరిగింది. స్టూడెంట్ దాన్ని అవగత చేసుకొని ఎగ్జామ్ రూపేణా మళ్ళీ అది అందించడం జరుగుతుంది. కానీ అది రియల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కాదు. కానీ ఇక్కడ మేము అందించే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఫిలిప్పీన్స్లో అందించే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టాన్ని ఫాలో కావటం జరుగుతుంది. అది ఏ రకంగా అంటే స్టూడెంటు టీచర్ చెప్పేది ఒక 20% అయితే స్టూడెంట్ ఒక పాఠ్యాంశాన్ని అతన్ని అవగతం చేసుకుని అర్థం చేసుకొని ఆ పాఠ్యాంశాన్ని ఒక టీచర్కి ఒక రీసెర్చ్ మెథడ్లో అందించడం కోసం అని చెప్పి ఈ యొక్క విద్యా వ్యవస్థ నడవటం జరుగుతుంది అన్నమాట. ఈ యొక్క అమెరికన్ విద్యా వ్యవస్థ అంతేకాకుండా ఈ యొక్క అమెరికన్ విద్యా వ్యవస్థ ఏదైతే ఉందో వరల్డ్ వైడ్ ఫేమస్. ఇక్కడ అమెరికన్ విద్యా వ్యవస్థ ద్వారా చదివిన
సర్టిఫికెట్ ఏదైతే ఉందో ఇది ఓల్డ్ వైజ్ కూడా ఎక్కడైనా స్టూడెంట్ ఫస్ట్ ప్రిఫరెన్స్లో సెటిల్ కావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మేము ఫిలిపీన్స్లో అందించే ఈ యొక్క ఇంజనీరింగ్ కోర్స్ ఏదైతే ఉందో ఈ ఇంజనీరింగ్ కోర్సు మన లెక్కనే 4 సంవత్సరాల కోర్సు ఉండటం జరుగుతుంది. ఈ 4 సంవత్సరాల కోర్సులో మొట్టమొదట మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క ఫస్ట్ ఇయర్లో ఈ యొక్క ఏదైతే సబ్జెక్టులు ఉన్నాయో ఈ కంప్యూటర్కి సంబంధించిన సబ్జెక్టులు అన్నీ కూడా మెయిన్ సబ్జెక్టులు ఉండటం జరుగుతుంది. ఈ సబ్జెక్టులన్నీ కూడా ఫస్ట్ ఇయర్లో మనం ఇక్కడ మనం చూసుకున్నట్టు ఇక్కడ ఇంజనీరింగ్లో మనం ఫస్ట్ ఇయర్లోనే మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అనే ఈ యొక్క పాఠ్యాంశాన్ని తీసుకురావడం జరుగుతుంది. కానీ ఈ ఈ ఎఫ్సిపిసి కాలేజీలో ఈ కంప్యూటర్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో డైరెక్ట్ కోర్ సబ్జెక్ట్లోనే మనం పోవటం జరుగుతుంది. ఈ కోర్ సబ్జెక్ట్ని మనం ఇంట్రడ్యూస్ చేసి ఫస్ట్ ఇయర్లోనే ఒక స్టూడెంటు మొత్తం 4 సంవత్సరాల సిలబస్లో 40% కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఇయర్లో 3 సెమిస్టర్ ఉండటం జరుగుతుంది. ఈ 3 సెమిస్టర్లో 40% సిలబస్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా సెకండ్ ఇయర్ పోయిన తర్వాత స్టూడెంటు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సెకండ్ ఇయర్లో ఒక కాలేజ్ ఎఫ్సిపిసి కాలేజ్ అనే సంస్థ ఒక ఇంటర్నేషనల్ కంపెనీని ఇంట్రడ్యూస్ చేసి స్టూడెంట్స్కి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి వాళ్ళకి ఇంటర్న్షిప్ కోర్సు కింద తీసుకురావడం జరుగుతుంది. ఈ సెకండ్ ఇయర్లో వారంలో 6 రోజులు అయినట్టయితే 5 రోజులు ఈ యొక్క స్టూడెంటు ఇంటర్న్షిప్ చేయడం జరుగుతుంది. ఓన్లీ ఒక్కరోజు మాత్రమే శనివారం రోజు క్లాసులు జరగడం జరుగుతుంది అన్నమాట. అంతేకాకుండా ఈ సెకండ్ ఇయర్లో ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడు ఆ యొక్క సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ మంత్లీ ఒక స్టూడెంట్కి 25,000 ఇంటర్న్షిప్ స్కాలర్షిప్ స్టైపెండ్ ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత మళ్ళా థర్డ్ ఇయర్ పోయేటప్పుడు మళ్ళా వేరే కంపెనీ వచ్చి మళ్ళా ఇంటర్న్షిప్ కోర్సు కింద స్టూడెంట్స్కి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఆ ఇంటర్న్షిప్ కింద తీసుకున్న తర్వాత థర్డ్ ఇయర్లో ఒక స్టూడెంటు 37,000 సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఫోర్త్ ఇయర్లో పోయిన తర్వాత మళ్ళా వేరే కంపెనీ వచ్చి స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకొని ఈ యొక్క ఫోర్త్ ఇయర్లో మనం చూసుకున్నట్టయితే ఒక స్టూడెంట్ 50,000 ఎర్న్ చేసే అవకాశం ఉంది. టోటల్గా ఈ కోర్స్ అయిపోయిన తర్వాత ఒక స్టూడెంట్కి 3 ఇయర్స్ జాబ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్తో పాటు అంతేకాకుండా ఒక స్టూడెంటు 13 లక్షలు దాదాపు 14 లక్షలు సంపాదించుకునే అవకాశం ఉండటం జరుగుతుందన్నమాట. చదువుతో పాటు సంపాదించుకునే అవకాశం ఈ యొక్క ఎఫ్సిపిసి కాలేజీలో ఉంది కాబట్టి అంతేకాకుండా 3 ఇయర్స్ జాబ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ఎఫ్సిపిసి కాలేజ్ ఏదైతే ఉందో ఈ కాలేజీ 100% ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ కల్పించడం జరుగుతుందన్నమాట. ఈ యొక్క ప్లేస్మెంట్ అనేది అమెరికాలో కానీ, కెనడాలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, యూకేలో కానీ ఇక్కడ 100% ప్లేస్మెంట్కు కాలేజే కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడున్న స్టూడెంట్స్, ఇంజనీరింగ్ చేసే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క సదావకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే సార్, కాలర్ ఉన్నారు సార్, శ్రీధర్ బాబు గారు, హలో అండి. సార్ మా బ్రాంచ్లు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ హైదరాబాద్లో అప్సిగూడలో ఉంది సార్, గుంటూరులో ఉంది మా బ్రాంచ్, అంతేకాకుండా ఒరిస్సాలో ఉంది, బెంగళూరులో ఉంది, ఢిల్లీలో ఉంది సార్. ఎక్కడండి? ఆంధ్రప్రదేశ్లో ఎడితే గుంటూరులో మా బ్రాంచ్ ఉంది సార్, అరండలపేటలో. ఎస్ సార్ హలో చెప్పండి సార్. శ్రీధర్ గారు మీ వాయిస్ క్లియర్ గా లేదండి. దీనికి మొత్తం కూడా కోర్స్ కంప్లీట్ కావడానికి హాస్టల్ అకామిడేషన్, కాలేజ్ ఫీజు, వీసా ఛార్జు, ఫస్ట్ టైం పోయేటప్పుడు ఫ్లైట్ ఛార్జు మొత్తం కూడా 17,50,000 ఖర్చు కావటం జరుగుతుంది సార్. కానీ ఫస్ట్ ఇయర్ పోయేటప్పుడు మాత్రం ఓన్లీ 750,000 ఖర్చు కావటం జరుగుతుంది. ఒకవేళ 750,000 కూడా పేరెంట్కి ఒకవేళ స్తోమత లేకపోయినట్టయితే మా సంస్థ ద్వారానే బ్యాంకు ద్వారా ఎడ్యుకేషన్ లోన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సార్. అంతేకాకుండా సెకండ్ ఇయర్ నుంచి స్టూడెంట్కి ఇంటర్న్షిప్ వస్తుంది కాబట్టి సెకండ్ ఇయర్ నుంచి ఎటువంటి ఫీ కూడా పే చేయాల్సిన అవసరం ఉండదు సార్. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, గిరిధర్ గారు, హలో అండి. హలో, నమస్తే అండి, డౌట్ ఏంటో అడగండి గిరిధర్ గారు. సార్, మా అబ్బాయి ఇంటర్మీడియట్ అయిపోయిందండి. ఇంటర్మీడియట్ లో 975 మార్క్స్ వచ్చినాయి సార్. వెరీ గుడ్ సార్. ఇప్పుడు మేము విట్ లో అప్లై చేస్తే వాళ్ళు ఏం చేశారంటే అండి, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అని చెప్పి ఒక కోర్స్ చెప్తున్నారు సార్. ఎస్ సార్. సార్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ తర్వాత మామూలు ఎంటెక్ రెండు కూడా ఒకటేనా, లేకపోతే ఇదేమన్నా తక్కువ?
వీళ్ళు అంటుంది ఏంటంటే 5 ఇయర్స్ లోనే మీకు ఎంటెక్ ఇస్తామండి అని చెప్పి అంటున్నారు సార్. లేదు సార్, ఈక్వలే సార్, ఎంటెక్ ఈ ఎంటెక్ ఆ ఎంటెక్ ఎంటెక్ కూడా ఈక్వలే సార్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కూడా ఇంకా ఈక్వలే సార్, బీటెక్ ప్లస్ విత్ ఎంటెక్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు సార్, ఈక్వలే సార్. ఓకే సార్, అయితే ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే ఇందాక మీరు చెప్పారు, సో ప్లేస్మెంట్స్ విషయంలో అంతర్జాతీయంగా ఎలాంటి అష్యూరెన్స్ ఇస్తారు సార్ మీరు స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్కి? చాలా డౌట్స్ ఉంటాయి కదా, ఏం చెప్తారు సార్? అది మేము 100% మేడం, ఎందుకంటే మేడం ఆల్రెడీ మేము ఇంటర్న్షిప్ చేపిస్తున్నాం, ఈ ఇంటర్న్షిప్ సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ కావటం జరుగుతుంది. సెకండ్ ఇయర్లో ఒక కంపెనీ ఇంటర్న్షిప్ ఇచ్చి స్టూడెంట్కి జాబ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇస్తుంది, థర్డ్ ఇయర్లో అదే రకంగా ఇస్తుంది, ఫోర్త్ ఇయర్లో కూడా అదే రకంగా. ఒక స్టూడెంటు 3 ఇయర్స్ జాబ్ ఎక్స్పీరియన్స్ పొందుతుండు మేడం. అంతేకాకుండా ఇక్కడ మనం ఈ యొక్క ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత మార్కెట్లోకి పోయినట్టయితే మన ఇండియాలో చదివిన స్టూడెంట్ మార్కెట్లో పోయినా, ఫిలిప్పీన్స్లో ఇప్పుడు చెప్పిన కాలేజీలో ఎఫ్సిపిసి కాలేజీ పోయిన స్టూడెంట్ మార్కెట్లో పోయినట్టయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫిలిప్పీన్స్లో చదివిన స్టూడెంట్కే ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే అతను చదువుతో పాటు 3 ఇయర్స్ జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంది అందుకోసం అని చెప్పి. అంతేకాకుండా మేము కాలేజీకి అనుబంధంగా చాలా అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ, కెనడా కానీ, మిగతా దేశాల్లో అన్నీ కూడా మల్టీనేషనల్ కంపెనీలు అన్నీ కూడా మా కాలేజీతో అనుబంధంగా ఎంఓయూ ఉంది కాబట్టి మేము ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ 100% మేము కల్పిస్తామని చెప్పి మేము అష్యూరెన్స్ ఇస్తున్నాం మేడం. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, చంద్రశేఖర్ గారు, హలో అండి. హలో అమ్మా, నమస్తే అమ్మా. నమస్తే అండి, మీ డౌట్ ఏంటి అడగండి. మా అబ్బాయి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయిందమ్మా. అడిగింది హలో చెప్పండి చంద్రశేఖర్ గారు, సార్ వింటున్నారు. బీటెక్ జాయిన్ అవుదాం అనుకుంటున్నాం, మీ వైఫ్ నుంచి కాల్ చేసాం అమ్మా. సార్ ఎక్కడ 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 నుంచి సార్ మీరు మాట్లాడేది? వైజాగ్ అయితే మా బ్రాంచ్ గుంటూరులో ఉంది సార్, ఒకసారి మీరు గుంటూరు మా బ్రాంచ్కి రండి సార్, మేము దానికి సంబంధించిన అన్ని కూడా వివరించి మీకు అడ్మిషన్ ఇచ్చే ఏర్పాటు చేస్తాం సార్. దిక్సూచి సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, వెంకటరమణ గారు, హలో అండి. వెంకటరమణ గారు మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ మా బాబు ఇది బీటెక్ అయిపోయింది మేడం. ఎస్ చెప్పండి సార్. అది సార్ మరి ఇప్పుడు ఐటీ కంపెనీకి సంవత్సర తర్వాత బిఎన్ఎస్సీ చేయడానికి దానికి ఏమైనా సలహా ఇస్తారు సార్? బీటెక్ అయిపోయిన తర్వాత అబ్రాడ్లో ఎంఎస్ చేయడానికి అవకాశం ఉందండి బాబు. ఐఎల్టీఎస్ కానీ జిఆర్ఈ కానీ ఆ ఎగ్జామ్ రాయాలి, క్వాలిఫై కావాలా, క్వాలిఫై అయిన తర్వాత మా దగ్గరకు వచ్చినట్టయితే మేము ఎంఎస్ ప్రాసెస్ చేస్తాం సార్. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, రామచంద్ర గారు, హలో అండి. రామచంద్ర గారు మీ డౌట్ ఏంటో అడగండి. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. సార్ మా పాపకి 90,000 ర్యాంక్ వచ్చిందండి. చెప్పండి సార్. 90,000 ర్యాంక్ వచ్చిందండి ఏబిఎంసెట్ లో. సో ఈసీ కావాలంటుంది పాప, సో మన మీరేమన్నా సజెషన్ ఇవ్వగలరా సార్? రండి సార్, మీరు గుంటూరులో అరండల్పేటలో మా ఆఫీస్ ఉంది, కంపల్సరిగా మేము హెల్ప్ చేస్తాం. అమ్మాయిలకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి ఎఫ్సిపిసి కాలేజ్ ద్వారా, తొందరగా సెటిల్ అయ్యేటట్టు అవకాశం ఉంది, 100% జాబ్ ఆపర్చునిటీ ఇస్తాం సార్, కంపల్సరిగా రండి మాది మా ఆఫీస్కి వచ్చి కలవండి. ఎస్ ఓకే సార్. మేడం ఇప్పుడు ఫిలిప్పీన్స్లో, స్వప్న గారు ఫిలిప్పీన్స్లో చదవాలి అనుకున్న స్టూడెంట్స్ వన్స్ చదవాలి అనుకున్న తర్వాత అక్కడికి వెళ్ళడానికి పేరెంట్స్ చాలా అంటే పిల్లలు ఎంతవరకు సేఫ్ అని ఎక్కువ ఆలోచిస్తుంటారు, ఆడపిల్లల విషయంలో ఈ భయం మరీ ఎక్కువగా ఉంటుంది. సో చాలామంది పేరెంట్స్ కూడా మీరు మాట్లాడే ఉంటారు, చాలా చాలా రకాల డౌట్స్ వాళ్ళు అడిగి ఉంటారు. సో ఎంతవరకు సేఫ్ వాళ్ళకి, వాళ్ళు ఎంత సెక్యూర్గా ఉంటారంటే ఏం చెప్తారు? సి యాజ్ అ ఉమెన్ కోఆర్డినేటర్ ఆఫ్ యునో ది ఎవరెస్ట్ కన్సల్టెన్సీ, మేమేం చేస్తున్నాము అని అంటే ఈ పర్టికులర్ యాంగ్జైటీస్ పేరెంట్స్కి ఉంటా ఉంటాయి, కామన్గా వెరీ కామన్గా ఈ యాంగ్జైటీస్ ఉంటా ఉంటాయి మేడం. ఎందుకంటే మనం పక్క రాష్ట్రంకి పంపించడానికి 100 సార్లు ఆలోచిస్తాం పిల్లల్ని, అలాంటిది ఫిలిప్పీన్స్ అనే ప్లేస్కి మనం పంపించాలంటే డెఫినెట్గా 100 సార్లు ఆలోచిస్తాము. సో అలాంటప్పుడు మేమేం చేసామనంటే కన్సల్టెన్సీ త్రూ మనకున్న డైరెక్ట్ ఎఫ్సిపి కాలేజ్కి యూనివర్సిటీకి కంప్లీట్గా పేరెంట్స్ కూడా అక్కడికి వచ్చి వాళ్ళతో ఉండేటట్టుగా అంటే ఒక 1 వీక్ కంప్లీట్గా అకామిడేషన్ అనేది కానీ, ఓకే వీసా ప్రాసెసింగ్ అని కానీ చూసుకొని కంప్లీట్గా అక్కడ 1 వీక్ వాళ్ళు అక్కడ ఉండేటట్టుగా చూసుకుంటారనమాట. అంటే గర్ల్ చైల్డ్తో పాటు పేరెంట్ కూడా అక్కడికి వచ్చి అక్కడ ఎలా ఉంది పరిస్థితి, అక్కడ
ప్రీవియస్ స్టూడెంట్స్ ఎలా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి అక్కడ ఇంటర్న్షిప్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఈ 4 ఇయర్స్ మా పిల్లలు అక్కడికి వెళ్తే ఎలా ఉంటారు అనేది ఒక భరోసా మేము ఇవ్వగలుగుతున్నాం అన్నమాట. సో అలాంటప్పుడు ఐ థింక్ యూనో మనకు అలాంటి యూనో యాంగ్జైటీస్ని తగ్గించుకోవడానికి పేరెంట్కి మనం చాలా కాన్ఫిడెన్స్ ఇస్తున్నాము. మెయిన్ అష్యూరెన్స్ ఏంటిదని అంటే ఇక్కడ నుంచి ఒక గర్ల్ చైల్డ్ అక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత 4 ఇయర్స్ వాళ్ళు అక్కడ ఎలా ఉంటారు అనేది కంప్లీట్గా చూసుకుంటాం అనమాట. గర్ల్ చైల్డ్ అనే కాదు, ఎనీ చిల్డ్రన్ ఎనీ స్టూడెంట్ హూ ఇస్ గోయింగ్ ఫ్రమ్ హియర్ టు యూనో ఎఫ్సిపి డెఫినెట్లీ మేము కేర్ తీసుకుంటామన్నమాట. ఒక గర్ల్స్కి అయితే ఇంకా ప్రత్యేకంగా, ఎందుకంటే సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మేము డెఫినెట్గా ఒక చైల్డ్ అక్కడ కంప్లీట్గా సెటిల్ అయ్యే వరకు చూస్తాం. సో దానికి కావాల్సినది ఏంటిదని అంటే మెయిన్ 1 వీక్ బిఫోర్ పేరెంట్ని అక్కడ తీసుకెళ్ళి వాళ్ళ అకామిడేషన్స్ చూసుకొని ఆ పిల్లలు అక్కడ ఎలా బాగా సెటిల్ అవ్వగలుగుతారా లేరా అనేది చూసుకున్న తర్వాతనే కంప్లీట్గా అడ్మిషన్ ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ చేస్తామన్నమాట. సో ఈ అష్యూరెన్స్ మేము డెఫినెట్గా కన్సల్టెన్సీ త్రూ చూస్తామన్నమాట. అంటే ఆ లింక్ మాకు యూనివర్సిటీకి కన్సల్టెన్సీకి పెట్టుకున్నాం అన్నమాట. సో దిస్ పర్టికులర్ థింగ్ వీ విల్ టేక్ కేర్ ఆఫ్. ఓకే మ్యామ్. సో నెక్స్ట్ కాలర్ ఉన్నారు, ప్రవీణ్ గారు. హలో అండి ప్రవీణ్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. గోవింద్ గారు ఉన్నారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్, ఈ మా పాపకు ఇన్సెట్ ర్యాంక్ వచ్చి 68,000 వచ్చింది సార్. సార్ 68,000 వచ్చింది. ఇప్పుడు ఇంటెన్షన్ చదవడం మీరు అంటారు కదా సార్, సార్ అక్కడ ఈ ఫస్ట్ ఇయర్ ఫీ అన్నారు కదా సార్, మీరు ఇంతకుముందు సార్ సెకండ్ ఇయర్ నుంచి ఇంటెన్షన్ అవసరం లేదు, ఫస్ట్ ఇయర్ ఫీ ఎంత పే చేయాలి సార్? ఫస్ట్ ఇయర్లో మనం చూసుకున్నట్టయితే 7,50,000 సార్ ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ నుంచి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సెకండ్ ఇయర్ నుంచి స్టూడెంట్కి ఇంటర్న్షిప్ వస్తుంది కాబట్టి ఫీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఇయర్లో మాత్రం 7,50,000 పే చేస్తే సరిపోద్ది. ఒకవేళ 7,50,000 కూడా మీకు ఫైనాన్షియల్ పొజిషన్ బాగుండి ఒకవేళ పే చేయలేకపోతే మా ఎడ్యుకేషన్ మా ఆఫీసులోనే బ్యాంక్స్ ఉన్నాయి, మేము ఎడ్యుకేషన్ లోన్ కూడా ప్రొవైడ్ చేయడానికి అవకాశం ఉంది సార్. ఎస్, ఓకే సార్. సార్, ఎంట్రన్స్ విషయానికి వస్తే కనుక ఇండియాలో మనం చూసుకుంటే కనుక మెరిట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, లేకపోతే ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. సో ఎఫ్సిపిసి విషయానికి వస్తే దానికి ఎంట్రన్స్ ఏ విధంగా ఉంటుంది సార్? మేడం, దీంట్లో మేము చూసుకున్నట్టయితే మేము ఎస్వంటి ఎంట్రన్స్ టెస్ట్ని ఫాలో కాము, మాకు ఎంసెట్ అవసరం లేదు. స్టూడెంటు ఇంటర్మీడియట్లో ఎంపీసి గ్రూపు తీసుకొని దాంట్లో 60% మార్క్స్ అబోవ్ ఉన్నట్టయితే మేము స్టూడెంట్ని అడ్మిషన్ చేయటం జరుగుతుంది. అంతేకాకుండా అడ్మిషన్ చేసిన తర్వాత మేము స్టూడెంట్ని ఇంటర్న్షిప్లో సెకండ్ ఇయర్లో వచ్చేటట్టు, సెకండ్ ఇయర్ ఇంటర్న్షిప్లో ఒక కంపెనీకి సెలెక్ట్ అయ్యేటట్టు స్టూడెంట్కి ఒక శిక్షణ ఇవ్వటం జరుగుతుంది, ఒక ప్రత్యేక రకమైన శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. స్టూడెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద పట్టొచ్చేటట్టు మీ ముందే మా ఆఫీస్ ద్వారానే ముందే వాళ్ళకి ఒక క్రమ పద్ధతిలో శిక్షణ ఇచ్చి స్టూడెంట్ని ఆ రకంగా తయారు చేసిన తర్వాతనే మేము పంపించడం జరుగుతుంది. మేము కాబట్టి మీ యొక్క ఎఫ్సిపిసి కాలేజ్ ద్వారా మేము చెప్పేది ఏంటంటే స్టూడెంటు లైఫ్లో 100% సెటిల్ అయ్యేటట్టు, ఇంటర్నేషనల్గా సెటిల్ అయ్యే ఇంటర్నేషనల్ కంపెనీలో సెటిల్ అయ్యేటట్టు మా యొక్క సంస్థ ఎవరెస్ట్ గ్లోబల్ కన్సల్టింగ్ సర్వీసెస్ దీనికి సహాయం చేయడం జరుగుతుంది మేడం. ఓకే సార్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, తిరుపాల్ గారు. హలో అండి, చెప్పండి మేడం. గోవింద్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ ఇంటర్ కంప్లీట్ అయింది మేడం. సార్ చెప్పండి. సార్ బైపీసీ ఇంటర్ కంప్లీట్ అయింది, 9:43 వచ్చినాయి సార్. ఎంసెట్ రాసింది 15,760 వచ్చినాయి ర్యాంకు. హలో, నీట్ రాశారా సార్? నీట్ రాశారా బైపీసీ స్టూడెంట్? నీట్ సార్, ఎంసెట్ సార్. ఓకే. మేము ఎంసెట్ వస్తే మేమేందంటే సార్, ఈ ఎంసెట్లో మేము ఓన్లీ బైపీసీ కాదు కానీ ఎంపీసీ గ్రూప్ ద్వారా మేము ఇంజనీరింగ్ అడ్మిషన్స్ గురించి చెప్తున్నాం సార్. ఒకవేళ మీకు అగ్రికల్చర్ బీఎస్సీ చేయాలా ఈ అవకాశం ఉన్నట్టయితే మా కన్సల్టెన్సీ ద్వారా అగ్రికల్చర్ బీఎస్సీలో కూడా అబ్రాడ్లో యూకేలో కానీ యుఎస్లో కానీ చేపిస్తాం సార్. మీరు ఒకసారి ఒకసారి అప్సిగూడలో మా ఆఫీస్ ఉంది, ఒకసారి మీరు ఆఫీస్కి వచ్చి కలవండి సార్. ఓకే సార్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, శ్రీనివాస్ గారు. హలో శ్రీనివాస్ గారు, గోవింద్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. మాది సార్ హలో బెంగళూరులో బ్రాంచ్ ఎక్కడ?
బెంగళూరులో ఏముంది సార్, మీరు రండి నేను చెప్తాం. ఒకసారి మీరు కాల్ చేయండి. సార్ అయితే ఫీజుల గురించి ఫస్ట్ ఇయర్ గురించి మీరు చెప్పారు కదా, సెకండ్ ఇయర్ నుంచి ఇంటర్న్షిప్ అది ఉంటుందని చెప్పారు. సో అంటే ఆ 4 ఇయర్స్ విషయానికి వస్తే కనుక యాక్చువల్లీ ఎట్లా ఉంటుంది సార్ ఫీజ్? మనం ఫీ ఇంతకుముందు చెప్పినాం మేడం, ఫీ విషయంలో చూసుకున్నట్టయితే మొత్తం కూడా టోటల్ ఫీజు 17,50,000 ఒక స్టూడెంట్ ఫీజు అయింది మేడం. ఈ 17,50,000లో మీరందరూ వీ పే కూడా ఒకేసారి చేయాల్సిన అవసరం లేదు. ఏ ఇయర్ ఫీజు ఆ ఇయర్కే పే చేయడం జరుగుతుంది. అంతేకాకుండా అంతకుముందు కూడా చెప్పడం జరిగింది మిమ్మల్ని, ఈ 17,50,000లో ఫస్ట్ ఇయర్లో 7,50,000 చూసుకున్నట్టయితే దాని తర్వాత సెకండ్ ఇయర్ నుంచి ఎటువంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సెకండ్ ఇయర్లో స్టూడెంట్కి ఆల్రెడీ ఇంటర్న్షిప్ కోర్స్ చేస్తాడు, అందుకోసం అతనికి శాలరీ వస్తుంది. అందుకోసం అని చెప్పి స్టూడెంటు మనం చూసుకున్నట్టయితే సెకండ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ దాకా కూడా ఎటువంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఫస్ట్ ఇయర్లో 7,50,000 ఇదైనట్టయితే ఆ 7,50,000లోనే మొత్తం కోర్స్ కంప్లీట్ చేసేటట్టు కూడా అవకాశం ఉంటుంది మేడం. అంతేకాకుండా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క 17,50,000 టోటల్ కోర్స్కి అయినట్టయితే స్టూడెంట్ 13,50,000 ఎర్న్ చేయడం జరిగింది. మామూలుగా డిఫరెన్స్ చూసుకున్నట్టయితే ఒక 4 లాక్స్ స్టూడెంట్ పేరెంట్ పే చేయాల్సి ఉంటుంది, అంతకుమించి ఖర్చు ఏం కాదు. కాబట్టి 17,50,000లో మొత్తం కూడా ఈ కోర్స్ కంప్లీట్ కావడం జరిగింది. అంతేకాకుండా 100% జాబ్ ఆపర్చునిటీ ఇవ్వడం జరుగుతుంది మేడం. ఓకే సార్, అయితే ఫిలిప్పీన్స్లో చదివే ఇండియన్ స్టూడెంట్స్కి ఫుడ్ కానీ లేదంటే హాస్టల్ ఫెసిలిటీ కానీ, ఎందుకంటే ఇందాక అంటే వాళ్ళు ఎంత సేఫ్గా ఉంటారు భద్రతకు సంబంధించి మేడం చెప్పారు, సో ఫుడ్కి సంబంధించి వాళ్ళకి ఏమైనా చాయిసెస్ ఉంటాయా సార్ అకామిడేషన్ కానీ? మనం ఫుడ్ గురించి చూసుకున్నట్టయితే మా స్టూడెంట్స్ ఇక్కడ నుంచి దాదాపు ఒక 150 నుంచి 200 మెంబర్స్ పోవటం జరుగుతుంది మేడం. అంతేకాకుండా ఇక్కడ స్టూడెంట్లు కేర్ టేకర్లు కానీ వార్డెన్లు కానీ లేకపోతే స్టూడెంట్ మెయింటైన్ చేసే మెస్ వాళ్ళు కానీ మొత్తం కూడా మనకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. మన ఫుడ్డే ఉండటం జరుగుతుంది మేడం, మంచి హైజీనిక్ ఫుడ్ ఇవ్వటం జరుగుతుంది స్టూడెంట్స్కి. అంతేకాదు మన హైదరాబాద్లో ఏ రకమైన ఫుడ్ తీసుకోవడం జరుగుతుందో స్టూడెంట్ సేమ్ ఫిలిప్పీన్స్లో కూడా అదే రకమైన ఫుడ్ తీసుకోవడం జరుగుతుంది. అందుకోసం ఫుడ్ విషయంలో కూడా మంచి ఫెసిలిటీ, అంతేకాకుండా అక్కడ కేర్ టేకర్లు వీళ్ళు వార్డెన్లు కూడా మన స్టూడెంట్సే ఉండటం జరుగుతుంది మేడం. ఓకే సార్. సో మేడం స్వప్న గారు, అయితే అంటే ఫిలిప్పీన్స్ వెళ్ళేటప్పుడు ముఖ్యంగా ఆడపిల్లల కింద మీరు భద్రత గురించి మాట్లాడారు కదా, సో ఇక్కడ నుంచి జర్నీ చేసేటప్పుడు ఆ విషయంలో కూడా ఏ స్టూడెంట్ అయినా కానీ చాలా కేర్ తీసుకోవాలి, సో మీరు ఎంత జాగ్రత్తగా వాళ్ళని తీసుకెళ్తారు, సో పేరెంట్స్కి ఏం చెప్తారు ఆ విషయంలో? ఒకటండి, ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాలి, ఇంట్లో ఉంటే మాత్రం అన్నీ కావు, కాబట్టి మనం ధైర్యం చేసి పిల్లల్ని బయటికి పంపివ్వాలి. పంపిస్తేనే వాళ్ళు ఏదన్నా లైఫ్లో చేయగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్క కాలేజ్ ప్రతి ఒక్క యూనివర్సిటీ, మనం యూకేలోకి వెళ్ళొచ్చు యుఎస్కి వెళ్ళొచ్చు, కానీ మనం ఇచ్చే ఒక మంచి అవకాశం ఏంటి అంటే పిల్లలకి మనం ఇక్కడ కన్సల్టెన్సీ త్రూ ప్లస్ యూనో ఎఫ్సిపి దాకా, అంటే ఈ రూట్ మ్యాప్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో ఇక్కడ నుంచి కంప్లీట్గా స్టూడెంట్ అకామిడేట్ అయిపోయే వరకు మేము కంప్లీట్గా కేర్ తీసుకుంటాం అన్నమాట. సో అది వీసా ప్రాసెసింగ్ కానివ్వండి, లేకపోతే స్టూడెంట్ అడ్మిషన్ ప్రాసెసింగ్ కానివ్వండి, ఆ ప్రాసెసింగ్ లోపల అంటే వాళ్ళు ఎలా అడ్జస్ట్ అవ్వాలి ఏంటి, ఎందుకంటే అకామిడేషన్ మనమే ఇస్తున్నాం ప్రొవైడ్ చేస్తున్నాం, కన్సల్టెన్సీ త్రూ కాదు కానీ మన టైప్స్ అక్కడ ఉన్నాయి కాబట్టి ఆ టైప్స్ తోటి మనం ఏం చేస్తున్నాం అంటే కంప్లీట్ అకామిడేషన్ కూడా మనం అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన ఇండియన్ ఫుడ్ మాత్రమే పిల్లలకి అక్కడ పెట్టగల అరేంజ్ చేయగలుగుతున్నాం. సో ఇలాంటివి ఉన్నప్పుడు డెఫినెట్గా ఇక్కడ నుంచి ఒక ఉమెన్ కోఆర్డినేటర్గా మేము వెళ్ళడం జరుగుతుంది, వాళ్ళని తీసుకెళ్లడం జరుగుతుంది అక్కడ. అంటే ఉమెన్ కోఆర్డినేటర్ అనే కాదు, ఇంకా మిగతా వాళ్ళు కూడా మా సిబ్బంది అక్కడ కంప్లీట్గా వెళ్ళి పిల్లలు అక్కడ కంప్లీట్గా సెటిల్ అయ్యే వరకు వాళ్ళు ఎలా ఉంటారు ఏంది అనేది మేము చూసుకుంటాం అన్నమాట. అలా కాకుండా వాళ్ళ లోపల ఎలాంటి యాంగ్జైటీస్ ఉన్నాయి కూడా మేము తగ్గించడానికే చూస్తామన్నమాట, ఎందుకంటే అంత ఈజీగా వేరే దేశంకి వెళ్ళి మనం అడాప్ట్ కావడం అనేది అంత సులభం కాదు. కాబట్టి వాళ్ళని ఎంత యూనో హ్యాపీగా మనం అక్కడ వాళ్ళని సెటిల్ చేయగలుగుతాము, వాళ్ళని ఎంత తొందరగా అడాప్ట్ చేయగలుగుతాము అనే దానికి మేము చూసుకుంటామంట. సో మారల్ సపోర్ట్ ఉంటుంది వాళ్ళకు కంప్లీట్గా, ఫైనాన్షియల్ సపోర్ట్ మనం ఎలాగో ఇస్తున్నాము, ఎందుకంటే బ్యాంక్ లోన్ కానివ్వండి ఇలాంటివన్నీ చూసుకుంటున్నాం. కాబట్టి ఓన్లీ ప్రయాణంలో అనంటే డెఫినెట్గా వీసా ప్రాసెసింగ్ నుండి మనం చూసుకుంటున్నాం కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత చేరుకున్నాక కూడా ఆ స్టూడెంట్ని కరెక్ట్ ప్లేస్కి రీచ్ అయ్యేటట్టుగా, అక్కడ నుంచి కరెక్ట్గా కాలేజ్కి రీచ్ అయ్యేటట్టుగా, అక్కడ వాళ్ళు 4 ఇయర్స్ కంటిన్యూస్గా చేసేటట్టుగా, ప్లస్ వాళ్ళు ఆన్లైన్లో కరెక్ట్గా వాళ్ళు ఇంటర్న్షిప్స్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ మానిటరింగ్ అనేది మేము కన్సల్టెన్సీ త్రూ కూడా చేస్తాం. అడ్మిషన్ వరకనే కాదు, ఆ తర్వాత కూడా మేము ఆ ప్రోగ్రెస్ అనేది ప్రతి స్టూడెంట్ని ట్రాక్ చేస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి
కాన్ఫిడెంట్ గా ఐ థింక్ యునో ఎవరెస్ట్ ఇస్ యునో వన్ ప్లేస్ వెర్ యూ హ్యావ్ టు కమ్ అండ్ దెన్ టేక్ ఓవర్ యువర్ స్టూడెంట్స్ ఫ్రమ్ హియర్ టు దేర్ సో దట్ దే కెన్ డూ అ లాట్ ఆఫ్ థింగ్స్ అంటే మనం ఇక్కడ నుంచి అక్కడ వరకు ప్రయాణం అనేది కాదు ఇక్కడికి ఇక్కడ నుంచి జీవితంలో వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు కాబట్టి వాళ్ళని మనము వెనకాల ఉండి సపోర్ట్ చేసుకుంటూ అందరం వెళ్తాం మీరు పేరెంట్స్గా మీరు ఎలా సపోర్ట్ చేస్తారు అలాగే కన్సల్టెన్సీగా మేము కూడా అదే కైండ్ ఆఫ్ సపోర్ట్ అదే కైండ్ ఆఫ్ యాంగ్జైటీ మాకు ఉంటుంది పిల్లలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇట్స్ నాట్ జస్ట్ యువర్ జాబ్ ఇట్ ఈస్ ఆర్ జాబ్ కాబట్టి మేము అక్కడ నుంచి వాళ్ళని ఎలా ట్రావెల్ చేసి తీసుకెళ్ళాలి వాళ్ళని ఎంత హ్యాపీగా అక్కడ వాళ్ళు అకామిడేట్ చేయాలి అనేది వి విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అన్నమాట సో అంతవరకు we'll give you definitely a guidance to the students yes ma'am yeah. so ante philippines lo btech cheyalanukunna students ki chaala rakal doubts unte chaala chakka clarify chesaru thank you so much govind garu alage thank you so much ma'am swapna garu thank you very much kedi valti abn diksuchi namaste